మంది చేసిన తప్పునకు ఊరంతా బలి. ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆ రోజు ఏమైంది? లగచర్ల ఘటనతో ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఉన్న దుద్యాల మండలం లగచర్ల పులిచర్ల కుంట తండా రోటిబండ తండాలు గత 6 రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఇక్కడి ప్రజలు కొట్లాటలు, పోలీసు కేసులు అంటే ఎరుగరు. ఊళ్ళో చిన్న చిన్న గొడవలైనా పోలీస్ స్టేషన్ వరకు రాకుండా ఊళ్ళోనే రాజీ పడతారు. ఊరు రాజకీయంగానూ ఎంతో చైతన్యవంతమైనది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ఎంపీ డి విఠలరావు స్వస్థలం లగచర్ల. ఇక్కడి వారంతా కలిసి మెలిసి ఉంటారు. కానీ అలాంటి ఆ గ్రామాలు ఫార్మా కంపెనీ భూసేకరణ నిమిత్తం మాట్లాడడానికి వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేశారు. ఈ నెల 11న జరిగిన లగచర్ల దాడి ఘటన ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి కావాల్సి వచ్చిందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏమవుతోందోనని భయం భయంగా గడపాల్సి వస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు తామెప్పుడు చూడలేదని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఔషధ కంపెనీ కోసం ఇదే మండలంలోని పోలేపల్లిలో గ్రామ సభ నిర్వహిస్తే ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నాయి. అదే తమ గ్రామంలో జరిగితే ఇలా దాడి జరగడం దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. అధికారులపై దాడి జరిగి 6 రోజులవుతుంది. కానీ అక్కడి ప్రజల్లో మాత్రం భయాందోళనలు వైదొడగడం లేదు. ఎప్పుడు ఎవరు వచ్చి ఎవరిని తీసుకెళ్తారనే భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఇప్పటికే పోలీసులు లగచర్ల తండాల్లోని 50 మంది అనుమానితులను పట్టుకెళ్లి విచారించగా అందులో 34 మందిని విడిచిపెట్టారు. మిగతా వారిని దాడితో సంబంధం ఉందని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా దాడిలో పాల్గొన్న పలువురు ఎక్కడున్నారో కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది యువకులు అరెస్టుల భయంతో ఇంకా బయటనే గడుపుతున్నారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. అలాగే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పరారీలో ఉన్నవారు అరెస్ట్ అయితే వారు ఇంకెవరి పేర్లు చెబుతారోననే భయంతో గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది.